हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल दिस इज किट्टू। ई वीडियोलो మనం మదనపల్లి టు విజయవాడ ట్రిప్ గురించి మాట్లాడుకుందాం। ఇది ఎపిసోడ్ 1 లో మనం ఓన్లీ బండి గురించి మాత్రమే తెలుసుకుందాము। ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే 6% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, 93% మాత్రమే సబ్స్క్రైబ్ చేయడం లేదు। ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎంసీ రైడర్ బాయ్ యూట్యూబ్ ఛానల్। వెల్కమ్ టు ఐచర్ వరల్డ్। ఇది ఐచర్ బండి 2019 మోడల్ BS4 Pro 2110 బండి। ఫ్రంట్ లో కిట్ ఉంటది, డబుల్ హెడ్ లైట్స్, కింద ఫాగ్ ల్యాంప్స్, కింద బంపర్ కూడా వస్తుంది। ఇది రైట్ సైడ్ 2 మిర్రర్స్, విండో లాక్ సిస్టము, ఇది చూడండి టైర్స్, టైర్ బటన్ కొత్తది వేశారు, కొత్త టైర్లు ఏం లేదు। ఇది ఎయిర్ ఫిల్టరు, ఇక్కడ వచ్చేసి అదే ఎయిర్ ఫిల్టర్ ఇది, కానీ ఇదంతా బాడీ। రైట్ సైడ్ టూల్ కిట్ ఉన్నది। టూల్ కిట్స్ అంటే దీంట్లో జాకీ ఇవన్నీ టూల్స్ అన్నీ ఉంటాయి, బండికి ఏమైనా రిపేర్ అయితే అన్నీ చూసుకోవడానికి। బ్యాక్ టైర్స్, డబుల్ టైరు, చూడండి టైర్లు అయిపోతూ వచ్చినాయి। అబ్బా అంటే ఒక 5-6 ట్రిప్పులు తిరిగితే వెళ్ళిపోతాయి టైర్లు। ఇది రైట్ సైడ్ గ్రిల్, ఎందుకంటే టూ వీల్ రోల్ వస్తూ ఉంటారు రైట్ సైడు। ఇది బ్యాక్ సైడ్ లుక్ ఐచరు, చూడండి వెనకాల బంపరు, బ్రేక్ లైట్స్ సెంటర్లో ఉన్నాయి। ఇది బాడీ లోపల, ఇప్పుడే టమాటా వేసుకొచ్చాము, అన్లోడ్ అయిపోయింది। స్టెప్నీ టైరు, స్టెప్ని ఊరికనే ఉన్నదంటే ఉన్నది దొబ్బుకోవచ్చు, పర్లేదు, సేఫ్టీకి పనికొస్తుంది। ఇటుపక్క టైర్ కొంచెం బాగానే ఉంది। ఇది డీజిల్ ట్యాంకు, బ్యాటరీ, డీజిల్ ఫిల్టర్స్, ఇది వచ్చేసి ఎయిర్ ట్యాంక్స్, అంటే దీనికి వచ్చి ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి। ఇది వచ్చేసి కూలింగ్ టైలు, ఇది వచ్చేసి లాక్, క్యాబిన్ లాక్ ఇది, అది ఓపెన్ చేస్తే మనం క్యాబిన్ పైకి లేపవచ్చు, అది లాక్ రాకోకుండా। ఫ్రంట్ టైర్స్ అయితే బాగానే ఉన్నాయి। ఇది లెఫ్ట్ సైడ్ లుక్, లెఫ్ట్ సైడ్ 3 మిర్రర్స్ వస్తాయి। ఇంకా లేట్ చేయకుండా గాడి లోపలికి ఎంటర్ అవుదాము। గాడి లోగో, బండి లోగో ఇది ఇట్లా ఉంటుంది। ఇన్సైడు చార్జర్సు, ఎయిర్ బ్లాక్స్, DVD ప్లేయరు, వాటర్ క్యాను, లాకరు, అవంతా సేమ్ కార్ సిస్టమ్ లాగే ఉంటుంది। ఇది ఇప్పుడు వచ్చేవి 2018-19 వీటినంతా కార్ సిస్టమ్ లాగే ఉంటాయి। లైట్స్, ఫాస్టాగ్ కూడా ఉంది దీనికి, డబుల్ హారన్, సెంటర్లో కూడా హారన్ ఉంటుంది, అయినా అవి ఎక్స్ట్రా హారన్స్। చూడండి ఎమర్జెన్సీ కిట్, ఏమన్నా ఫైర్ అలా ఏమన్నా జరిగితే దానికి యూజ్ చేయడానికి। దీంట్లో సింగిల్ డ్రైవర్ అయితే పనుకోవచ్చు, డబుల్ డ్రైవర్కి కొద్దిగా ఇబ్బంది। ఇది హ్యాండ్ బ్రేకు, ఇది గేరు, చూడండి మొత్తం టోటల్ 8 గేర్స్ ఉంటాయి, రివర్స్తో సహా 8। పార్కింగ్ ఆన్ అయింది, డోర్ ఓపెన్ చేస్తే పార్కింగ్ ఆన్ అవుతుంది। గాడి స్టార్ట్ చేద్దాము, చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంటర్నల్, ఇదే ఇగ్నిషను, రైట్ సైడు వచ్చేసి హెడ్ లైట్స్, అప్పరు డిప్పరు లైట్స్, ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటరు, రైట్ ఇండికేటరు, ఆ బటన్ పుష్ చేస్తే స్పీడ్ లాక్ అవుతుంది। స్పీడ్ లాక్ గురించి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ। ఇది కీస్ ఆన్ చేస్తేనే స్టీరింగ్ రన్ అవుతుంది, చూడండి ఇది వైపరు, అది వాటరు, ఆ బటన్ ప్రెస్ చేసినామంటే వాటర్ వస్తాయి, చూడండి విత్ వాటర్ అండ్ వైపర్ ఆన్ అవుతుంది। ఇది న్యూ టెక్నాలజీ, సేమ్ కార్ సిస్టమ్ లాగే ఉంటుంది, చూడండి వైపర్లు లైట్గా వెళ్ళినట్టు ఉన్నాయి, అందుకే పూర్తి క్లీన్ కాలేదు। ఇది ఫాస్టాగ్ ఉంటే మనం ఎక్కడికైనా ఈజీగా వెళ్ళచ్చు। DVD కూడా రన్ అవుతుంది దీంట్లో, సెంటర్లో ఎయిర్, చూడండి మనకి కార్లో ఏసీ ఎట్లా ఉంటుందో అట్లా దీనికి ఏమంటే ఏసీ ఉండదు, ఓన్లీ ఎయిర్ వస్తుంది, అంతగా ఏం రాదు ఏసీ ఎయిర్, పర్లే। నైట్ అంతా ట్రావెల్ చేసి నిద్ర లేకుండా పోయింది, 1 hour కూడా సక్రమంగా పనుకోలేదు, అంతా చిటికలు మేము చిటికలు పనుకొని లేదు। ఇంతకేసి ఈ వీడియో, ఇది ఎపిసోడ్ 1, ఏమైనా తప్పు చెప్పింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కావాల్సింటే మీకు ఖచ్చితంగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను। బాయ్ బాయ్ గైస్। Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep, but my body won't decay, cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I